అంటే అధికారులు ఉద్యోగస్తులు సిబ్బంది పనిచేసేదాన్ని ప్రభుత్వం అంటాం. అది పర్మనెంట్ వ్యవస్థ. దాన్ని నడిపేటువంటి రాజకీయ వ్యవస్థ ప్రతి 5 సంవత్సరాలకి మారుతూ ఉంటుంది. అదే ప్రభుత్వం పనిచేయటం అంటే ఉద్యోగస్తులు సిబ్బంది కార్మికులు పనిచేయటమే. ఇవాళ ఈ లాక్డౌన్లో పనిచేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగస్తులే. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి రావాల్సినటువంటి అలవెన్సులు కానీ వాళ్ళకి రావాల్సిన జీతాలు కానీ మొత్తం కూడా ఇస్తేనే వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో ఉండి సంపూర్తిగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తన సిబ్బందికి జీతాల్లో కానీ పెన్షన్స్లో కానీ ఎటువంటి కోత విధించలేదు. రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా పనిచేసి ఆ పెన్షన్ల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళే. అయితే తెలంగాణ ప్రభుత్వం రకరకాల కోతలు విధిస్తూ ప్రకటించింది, పెన్షన్స్లో కానీ జీతాల్లో కానీ. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తే దాన్ని గుట్టిగా అనుసరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన 50% ఇస్తారంటే నేను 50% రెండుసార్లుగా ఇస్తానని ఈయన చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ పారామెడికల్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి పూర్తిగా ఇస్తామని మళ్ళీ ప్రకటించారు. ఎందుకంటే సుప్రీంకోర్టు 5 జడ్జీలతో కూడుకున్న బెంచ్ క్లియర్గా చెప్పింది, పెన్షన్ల మీద కానీ జీతాల మీద కానీ ప్రభుత్వాల దయాదాక్షిణాలతో ఆధారపడి ఉండదు, వాళ్ళకి హక్కు లేదు, వాళ్ళు పనిచేసిన దానికి జీతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాత్రమే. ఆపటం లేదా కోత విధించడం ఇది సరైనది కాదు, చట్ట వ్యతిరేకమని చెప్పేసి తీర్పు చెప్తున్నది. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ ఈ ప్రభుత్వాలు ఈ విషయంలో కాదు ఏ విషయంలో కూడా కోర్టు తీర్పుల్ని గౌరవించేటువంటి పద్ధతి లేదు. అయితే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని, 900,000 కోట్ల రూపాయలు ఎన్పిఎలు ఉన్నాయి, బ్యాంకులకి ఎక్కొట్టినటువంటి కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తలు, ఈ క్లిష్ట సమయంలో ఈ యుద్ధ సమయంలో వాళ్ళ నుండి మీరు ఎందుకు రికవరీ చేయరు? వాళ్ళ నుండి చేసినటువంటి రికవరీతో ఈ దేశంలో ఈ కరోనా మీద దాడి కానీ పేదలు ఇవాళ పని లేక అర్ధాగులతో అలమటిస్తున్నటువంటి ఈ ఇంత క్లిష్టమైన సమయంలో ఇలాంటి పరిస్థితి రాదు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు మీరు రికవరీ చేయరు? వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు మీరు లాక్కోరు? ఇంతకంటే ఎమర్జెన్సీ లేదు, ఇంతకంటే హెల్త్ ఎమర్జెన్సీ లేదు, ఇంతకంటే విపత్కర పరిస్థితి లేదు, వాళ్ళ మీద చర్యలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టర్లందరికీ బిల్లులు చెల్లించేస్తూ 1,000 కోట్ల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగులకి 2 విడతలుగా జీతాలు ఇస్తామంటూ ఏ రకమైనటువంటి సరైనటువంటి చర్య ఇది? ఏ రకమైనటువంటి పద్ధతి? అంటే ఉద్యోగస్తులు అంటే అంత చులకనగా ఈ ప్రభుత్వాలు భావిస్తున్నాయా? మీరు ముందు ఇవాళ అవినీతి చేసి 1,000,000,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయండి. ఇలాంటి యుద్ధ సమయాల్లో చేయవలసినటువంటి పరిస్థితి ఏంటంటే దేశంలో పునర్నిర్మాణం చేయడానికి బ్యాంకుల్ని, ఈ జాతి సొమ్ముని ఎగ్గొట్టిన వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయటమే, అంతకంటే వేరే లేదు. ఇవాళ పంటలు పండి కోతకు గురి కాకుండా నేలపాలవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రవాణా లేక ధాన్యం కొనుగోలు చేసేవాళ్ళు లేక చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, కార్మికులు, పరిశ్రమలు నడవక ఆర్థిక వ్యవస్థ చితికిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న మెకానికులు, బార్బర్ షాప్ వాళ్ళు, అలాగే అనేక రకాల చేతి వృత్తులు చేసేవాళ్ళు ఈ కరోనాకి షాపులు తెరవలేక తమ పనులు కొనసాగించలేక చాలా బాధలు పడుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేయాలంటే ప్రభుత్వాల ద్వారా డబ్బులు ఉండలేదు, లేనప్పుడు ఏం చేయాలి? మీరు ఈ దేశ సొమ్ముని కాజేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలా? నేను ప్రధానమంత్రిని కోరింది అదే, మీరు కొవ్వొత్తులు వెలిగించండి, లేకపోతే పళ్ళాలు చెంచాలు పెట్టుకొని కొట్టండి, తప్పట్లు కొట్టండి అని చెప్పడం కాదు, ఇవన్నీ చేయమంటే చేస్తారు. 900,000 కోట్ల రూపాయలు రికవరీ చేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
మీరు తీసుకొని ఈ యుద్ధంలో బాధితులైన వాళ్ళందరూ కూడా సాయం చేయండి, దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళండి, ఇంకా వాళ్ళకి రాయితీలు ఇస్తూ పోతారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే అందరికీ ఉద్యోగస్తులందరికీ ఒకేసారి జీతాలు ఇవ్వండి, కేసీఆర్ గారు కూడా కేంద్రం ఇచ్చినట్టుగా మీరు కూడా ఇవ్వండి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, అతను సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాడని చెప్తున్నాడు ఆయన. అయితే నేను అడుగుతున్నాను, మీరు అధికారంలో రాకముందే తెలుసుగా ఈ విషయం, మీరు రాకముందే చంద్రబాబు నాయుడు అప్పుల పాలు చేశాడని మీకు తెలుసది, తెలిసినప్పటికీ మీరు మీ స్థాయికి మించి వాగ్దానాలు ఎలా చేశారు? 56,000 కోట్ల రూపాయలు మీరు నవరత్నాల పేరు మీద పంచిపెడతామని చెప్పి ఏ రకంగా చేశారు? అంటే మీరు మళ్ళీ అప్పులు చేయాలనే కదా. ఇప్పుడు మీరు వచ్చి చేసింది కూడా 40,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అంటే ఇలా అప్పులు చేసుకుంటూ పోతున్నారు మీరు, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు. మరి చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసినప్పుడు మీరు దాన్ని స్థిరం చేయాలి కదా, దాన్ని ఒక ఘాటును తీసుకురావాలి కదా, దాని పట్టాలు ఎక్కించాలి కదా. అది చేయకపోగా మీరు మళ్ళీ మరి ప్రొడక్టివిటీ లేనటువంటి పద్ధతిలో మీరు పప్పు బెల్లాల్లో పంచి పెడతా ఉన్నారు. ఇవాళ జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర లేదంటున్నారు, కరోనా మీద చూపిస్తున్నారు. కరోనా మీద లేకపోయినా సరే మీరు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదనేది మేము చెప్తున్నాం. కరోనా 10-12 రోజుల నుంచి కదా ఈ లాక్డౌన్ అయింది, కాబట్టి అంతకుముందు కూడా లేదు పరిస్థితి. కానీ మీరేమీ తగ్గేటువంటి పరిస్థితి, మీకు ఎన్నికలు కావాలి, కరోనా వద్దు, కరోనా ఉన్నా సరే ఎన్నికలు కావాలి మీకు. ఇవాళ కరోనాలో కూడా గ్రామ వాలంటీర్లో సచివాలయం ఉద్యోగుల్లో పంచిపెట్టవలసిన డబ్బును మీరు జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థులు పంచిపెట్టి ఇది జగనన్న ఇచ్చాడు, మీరు ఫ్యాన్కే ఓట్లేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరే ఒక యాప్ తెచ్చారు, మీరే ఒక చట్టం తెచ్చారు, డబ్బులు ఎవరు పంచిపెడితే వాళ్ళకి గెలిచినా సరే శిక్ష చేయండి అని చెప్పేసి మీరు అన్నారు. మీరు తెచ్చిన యాక్ట్ని, మీరు తెచ్చినటువంటి దీన్ని మీరే వైలేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు పంచిపెడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో నుండి తీసి ఇస్తున్నాడా? ప్రజలు కట్టినటువంటి సొమ్ము ఏదైతే కేంద్రానికి వెళ్ళిందో, రాష్ట్రానికి వెళ్ళిందో, ప్రజల కష్టార్జితం వెళ్ళిందో, ప్రజలు ఇవాళ కష్టాల్లో ఉన్నారు కాబట్టి కేంద్రం ఆ డబ్బులు రిలీజ్ చేసింది, రాష్ట్రాల ద్వారా పంచిపెడతా ఉంది. అది జగనన్న ఇచ్చినటువంటి డబ్బు ఎలా అవుతుంది? అసలు అలాంటి ప్రచారానికి వాళ్ళ ద్వారా పంచిపెట్టడం అనేది తప్పు కదా. మీరు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు అధికారులు ఎంప్లాయీస్ చాలా తప్పు చేస్తున్నారు, వాళ్ళని హింస పెడుతున్నారు, జన్మభూమి కమిటీలతో ప్రజల్ని బాధ పెడుతున్నారని మీరు చెప్పారు. మీరు ఇవాళ వచ్చి చేసింది ఏంటి? మీరు వస్తే అన్ని బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, సిపిఎస్ చేస్తూ ఉన్నారు, కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీము 2 రోజుల్లో తీసుకొస్తామని చెప్పారు. ఇవాళ 10 నెలలు దాటిపోయి 11వ నెలలోకి వచ్చింది. మీరు చెప్పిన ఏ వాగ్దానాలు చేశారని ఉద్యోగస్తులు, ఆ రోజే చంద్రబాబు దగ్గర అన్ని డిమాండ్లు చేసి సాధించుకున్నటువంటి ఉద్యోగులు ఇవాళ మాట్లాడట్లేదు. వాళ్ళు హైదరాబాద్ నుంచి రావడానికి ఎన్నో డిమాండ్లు పెట్టి సాధించుకున్న వాళ్ళు ఇవాళ విశాఖపట్నం సడన్గా వెళ్ళమంటే మేము వెళ్ళమని చెప్పలేనటువంటి దీనస్థితిలో భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు. మీరు భయపడుతున్నారా లేకపోతే చెప్పలేకపోతూ ఉన్నారా అనేది కూడా మాలాంటి వాళ్ళు అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితి కారణం చంద్రబాబు అని మీరెంత చెప్పారో మీరే అంత కారణం. ఇవాళ ఈ పరిస్థితిలోనే ఇలా ఉంటే రానున్న 4 సంవత్సరాల్లో మీరు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తారు? మీరు రావడంతో ఇసుక సమస్య సృష్టించారు, 100 మంది నిరాశ్రయపడి 1000 మంది పస్తులు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది, 50-60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయ్యా ఏదో రకంగా అది బయటపడింది కదా అనుకుంటే అమరావతి షిఫ్టింగ్ అని చెప్పేసి మీరు రాజధాని షిఫ్టింగ్ అని చెప్పి అదొక సమస్య తెచ్చారు. వచ్చిన దగ్గర నుండి కూల్చటాలు రద్దు చేయటాలు, చివరికి అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసి వాళ్ళ అన్నమో రామచంద్ర అనే వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టలేనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. మరి అదే తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్లు రోజు తెరిస్తూ ఉచితంగా అక్కడ పెడతా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో 18 రకాల వస్తువులు కేరళ ప్రభుత్వం 800 కోట్లతో 80 లక్షల మందికి సరఫరా చేసింది. మీరు బియ్యం కందిపప్పు ఇవ్వడానికి అల్లాడిపోతూ ఉన్నారు. ఇక్కడ వ్యవస్థే సరిగ్గా లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పూర్తిగా
కరోనా విషయంలో విఫలమైంది. ఈ 10 నెలల్లో కూడా మంచి గవర్నెన్స్ ఇవ్వడంలో విఫలమైంది, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైంది. పోలవరం ఆగిపోయింది, ఈ పంచాయతీరాజ్ వర్క్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి గత 10 నెలలుగా. అసలు రాష్ట్రంలో ఒక తట్ట మట్టి ఎత్తడం కానీ ఒక ఇటుక తీసుకొచ్చి పేర్చడం కానీ జరగట్లేదు. నిరుద్యోగం విలయ తాండవం చేస్తూ ఉంది, వ్యాపారాలు ఆగిపోయినాయి, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, నిర్మాణ రంగం ఆగిపోయింది రాష్ట్రంలో. ఇంకేంటి చేసింది? నేనేదో 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి, సంవత్సరంలో వైఎస్ కంటే గొప్పవాడిని అని ప్రూవ్ చేసుకుంటానని చెప్పడం అంటే అది ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికినట్టు కానీ ప్రజలు భావిస్తూ ఉన్నారు.